So applications of dot product law, the second application is you can find out, they are like, in physics you can use that. The examples of dot product are, you can find out the work done as F bar dot S bar. So F bar dot S bar is simply Fs cos theta. Ilagaithe A bar dot B bar AB cos theta outundo, F bar dot S bar Fs cos theta. ఇంకా ఇది ఇది బేసిక్గా మీరు ఫస్ట్ ఇయర్లో యూజ్ చేసే ఎగ్జాంపుల్. ఇంకా ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కూడా యూజ్ చేస్తారు. ఈ బార్ డాట్ ఏ బార్ అని, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ అంటే ఏరియా. సో దిస్ ఇస్ ఈఏ కాస్ థీటా. ఇందులో ఈఏ మీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు, బట్ ఇది ఒక అప్లికేషన్ అంతే, అది యూజ్ చేయవచ్చు. అది సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మనం చూద్దాం. బట్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అయితే మీకు తెలుసు, రైట్? యు హావ్ సీన్ ఇట్, రైట్? F bar dot S bar is Fs cos theta. And magnetic flux, ila examples on coach. The best example I can give you is work done is F bar dot S bar. Deeni meedoka example yeddam. Deeni meedoka example chese mundu, S bar ante ikkada ento teliyali kada. S ante enti ikkada? F ante force, right? And what is S? Displacement. Right? Yes, good. Displacement. Displacement is a vector quantity. E dot product cross product type in tarvata manam kinematics lone eldam, one dimensional motion lo. So F for force, S for displacement. Now ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్వై ప్లేన్ ఉంది, లేదా స్పేస్ ఉంది ఎక్స్వైజెడ్. ఇందులో ఒకడు ఏం చేశాడంటే, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళాడు. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది బేసిక్గా అంటే ఏబి బార్ అవుతుంది. ఏ నుంచి వాడు బికి వెళ్తే, ద సేమ్ థింగ్ ఐ డిస్కస్ యెస్టర్డే ఆల్సో, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎస్ బార్ is nothing but AB bar. కానీ అలా ఇవ్వకుండా, ఏ అనేది ఒక పాయింట్ కదా, దాని యొక్క పొజిషన్ వెక్టర్ ఇస్తారు. పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి జాయిన్ చేసే లైన్ని పొజిషన్ వెక్టర్ అంటారు. బికి కూడా పొజిషన్ వెక్టర్ ఇచ్చాను అనుకోండి, ఇది సపోజ్ దిస్ ఈస్ ద పొజిషన్ వెక్టర్ ఆర్ వన్ బార్, and this is the position vector r2 bar. From this diagram, vectorially if you add vectors, diagrammatically if you add vectors direction tho paatu, can I write r1 bar plus s bar is equal to r2 bar? Ila rayochcha? ఇది క్లియర్ కదా. సో దెన్ వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎస్ బార్? అది ఆర్ టూ బార్ మైనస్ ఆర్ వన్ బార్ అవుతుందా? యా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ బార్ మైనస్ ఆర్ వన్. గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఫార్ములా ఏం కాదు, ఒకవేళ పొజిషన్స్ ఇస్తే. సి ఇన్ ఫిజిక్స్ రిమెంబర్ లీస్ట్, ఎంత తక్కువ గుర్తుపెట్టుకుంటే అంత మంచిది, కానీ ఎంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. చిన్న చిన్న విషయాలు కూడా పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టాలి. అంటే మీరు చేయాల్సిన ఎక్కువ ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం చేయలేదు. అది బైపీసీ వాళ్ళు చేస్తారు, అట్లా బట్టి పట్టే వాళ్ళు. ఎంపీసీ స్టూడెంట్స్ అలా చేయరు. బైపీసీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి క్వశ్చన్ గా ఆన్సర్ కావాలంతే. వాళ్ళు బయాలజీలో అది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి థియరీ బాగా చదువుతారు. సో మనకి థియరీ జీరో. జీరో అంటే మొత్తం జీరో కాదు, థియరీ చాలా తక్కువ. న్యూమరికల్స్ చేసేటప్పుడు కమాండ్ ఆన్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే చాలు, అదే పాజిటివిటీ. సో ఇక్కడ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సెకండ్ అప్లికేషన్ ఇది. అప్లికేషన్ యూ కెన్ ఫైండ్ వర్క్ డన్ బై గివెన్ ఫోర్స్. సపోజ్ ఎఫ్ బార్ అనే ఒక ఫోర్స్
it is given that some force, a force, this is an example, F bar is equal to 4i minus 2j plus 7k in Newton, okay, displaces a particle of mass 2 kg from R1 bar, position vector ichadu, point ivakunda, R1 bar is equal to 2i minus j plus k to R2 bar is equal to minus I plus j minus k in meters. The work done by this force is, the work done by this force is, so you can find out F bar dot S bar. The work done W is equal to F bar dot S bar. Dot product cheyali. So mundu S bar ganukovali kada nanu. S bar ela ganukuntaru? R2 bar minus R1 bar. Ante minus I plus J minus K minus 2I plus J minus K. Ante na? Chudandi idi. Correct chesanu. R2 bar minus, rendu vectors separate jayal direct ga. Minus I, yes, good. Oh, they already gave the answer. Minus 3i. Oh, how is that? Minus 3i plus 2j minus 2k ga da? Yes. Vasishta in the good correct this name the place Mali Usnan. Is the correct number, Vasishta? S bar is equal to I minus J na. R2 bar minus R1 bar J al gada. Minus I plus J minus K. Minus 2I plus J minus K. Minus S na budu. In R1 bar, 2I minus J plus K. Yes, work done wrong. Endukante work done vector gaadu. See, what I did here is correct, but let me explain this. Nenu R2 bar minus R1 bar gaadu cheyalasindi. So, idi R2 bar enti minus I plus J minus K. Indulo nunchi veedini separate cheyali. Evarni R1 bar ni. So, subtract. R1 bar. What is R1 bar? 2i minus j plus k gada. So minus i minus 2i. This is correct, but let me do it again. So S bar is equal to minus i minus 2i and minus 3i. Okay. Minus into minus will become plus, right? So j plus j is 2j. Yeah, that's what I said. Yeah. Yeah, okay. 2J. Plus 2K. Is it correct now? Okay.
And f bar is already given, which is 4 I cap minus 2 j cap plus 7 k cap, cap rightless. So what will be work done? F bar dot s bar, right? Dot product ela cheyalana? Only I j k coefficients ni multiply cheyalana. I j k coefficients ne multiply cheyal. So what you did mistake was this. Yeah. So 4 into minus 3. Correct? Plus minus 2 into 2. Plus 7 into 2. So this will give you minus 12 minus 4 plus 14. Oh. ఒక్కొక్కరు ఒక ఆన్సర్ వస్తుందంటే మైనస్ 12 మైనస్ 4 ప్లస్ 14 ది ఆన్సర్ ఇస్ మైనస్ 2 కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ దిస్ నో నో న్యూటన్ ఫోర్స్ ని డిస్ప్లేస్మెంట్ తో మల్టిప్లై చేసాం కదా న్యూటన్ ని మీటర్ తో మల్టిప్లై చేస్తే న్యూటన్ మీటర్ అవుద్ది బేసిక్ గా వర్క్ డన్ యూనిట్ ఏంటంటే జూల్ జే మైనస్ టూ జే ఓకే సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇంకోటి చూసాం మనం ఈ రెండు అప్లికేషన్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ విల్ వి నౌ గో టు క్రాస్ ప్రొడక్ట్ Cross product is very important, is very different from dot product. So I'll write the definition first. Cross product of two vectors is defined as the product of magnitude of two vectors comma sine of angle inda cosine kada ippudu sine sine of angle between two vectors and a unit vector perpendicular to the plane containing the vectors. సో ఇంత పెద్ద డెఫినేషన్ ఉంది అది ఏంటి స్టాప్ ద వీడియో ప్రణతి ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డిఫైన్డ్ యాజ్ వాట్ The product of magnitude of two vectors, sine of angle between the vectors and a unit vector perpendicular to the plane containing vectors. Ante yendi. Ante idi ippudu a bar dot b bar ni direct ga a b cos theta ani rasesam. Endukani rasam ante adu oka number kabatti ila rasam direct. Kani a bar cross b bar ni a b sin theta ani rayalem. Enduku rayalem a b sin theta ante a b sin theta kuda number ayipoddi kada. కానీ అది నెంబర్ కాదు కదా ఒక వెక్టర్ సో అందుకే ఏ బార్ క్రాస్ బి బార్ ని ఇలా రాయాలంటే ఇలా డెఫినేషన్ ప్రకారం ఏ బార్ దీన్ని ఇలా చదవాలి ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే మాగ్నిట్యూడ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ థీటా ఇలా రాసినప్పుడు ఇప్పుడు ఇది కూడా ఒక నెంబరే కదా అనేది మరి వెక్టర్ రావాలి కదా ఆన్సర్ అందుకే దేంతో మల్టిప్లై చేయాలి ఇక్కడ మూడు మల్టీ నాలుగు మల్టిప్లై చేయాలి ఏంటి
దిస్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద, అంటే ఎలా డిఫైన్ చేసి అంటే ప్రొడక్ట్ చేయాలి, ఎవరిని ప్రొడక్ట్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టర్స్ ని ప్రొడక్ట్ చేయాలి, అంటే ఏది బిని ప్రొడక్ట్ చేసాం, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ అది కూడా చేసాం, అండ్ దాంతో పాటు ఏం చేయాలి, యూనిట్ వెక్టర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ వన్ అయి ఉండాలి, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ ద వెక్టర్స్, అంటే ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఏవైతే వెక్టర్స్ ఉంటాయో దానికి ఒక యూనిట్ వెక్టర్ తీసుకొని మల్టిప్లై చేయాలి. దాన్ని బేసిక్ గా మనం ఎన్ క్యాప్ అని రాస్తాం, క్యాప్ రాస్తే అది యూనిట్ అయిపోద్ది, ఎన్ అంటే నార్మల్, నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అనమాట. సో ఇక్కడ ఎన్ క్యాప్ అనేది ఏంటి, ఎన్ క్యాప్ ఈజ్ ఎ యూనిట్ వెక్టర్, యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్, పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బీ బార్, ఏ బార్ అండ్ బీ బార్ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. సో అదొకసారి నేను డ్రా చేస్తాను చూడండి. సపోజ్ దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్, and it's the plane. So I'm drawing actually x, y and z, three planes, the three axes, and nen ikkada teeskunna plane entante akada square form lo unnadi plane adi. And I can say this is okay, deenni x axis anukunna, deenni y anukunna, deenni z. Okay. Now what I mean to say is a bar b bar evaithe unna ok sari ikkada draw chestanu chudandi, a bar anedi ikkada undamma, okay, b bar anedi ikkada undi, ivi rendu vectors e kada, aa rendu a plane lo unnai, a bar b bar ane vectors a plane lo unnai amma, this is a bar, this is b bar, వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ తీటా. ఈ రెండు వెక్టర్స్ ఏ ప్లేన్ లో ఉన్నాయంటే ఎక్స్జెడ్ ప్లేన్ లో ఉన్నాయి. ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఇన్ ఎక్స్జెడ్ ప్లేన్, క్లియర్. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక వెక్టర్ వస్తుంది కదా, ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ ఎలా ఉంటుందో తెలుసా, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఏకి పర్పెండిక్యులర్ గా ఉందా, బికి పర్పెండిక్యులర్ గా ఉందా, ఏబి ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉందా, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఇట్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఆర్ ఈజ్ ఇట్ పర్పెండిక్యులర్ టు బి బార్ ఆర్ ఈజ్ ఇట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ ఏ బార్ అండ్ బి బార్, ఆల్ ఆఫ్ దీస్ త్రీ ఆర్ సేమ్. ఏ బార్ కి కూడా పర్పెండిక్యులర్ ఉంటది, బి బార్ కి కూడా పర్పెండిక్యులర్ ఉంటది, వాళ్ళిద్దరిలో ఉన్న ప్లేన్ కూడా పర్పెండిక్యులర్ ఉంటది, ఓకే, రైట్. ఇప్పుడు ఇంకా చాలా మందికి ఇంకో డౌట్ వస్తుంది, ఏంటంటే సార్ ఏ బార్ క్రాస్ బి బార్ పైన ఉందనుకోండి, సార్ కింద ఉంటే ప్రాబ్లం ఏంటి, ఏ బార్ క్రాస్ బి బార్ అది కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుందిగా అంటున్నాం, ఇలా ఉందనుకోండి ఏ బార్ క్రాస్ బి బార్, అప్పుడు ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా, అది ఇలా కూడా ఉండొచ్చు కదా, రైట్.
మరి అది ఎటు ఉండాలి అనేది డిసైడ్ ఎలా చేస్తారు అంటే యూ కెన్ సింప్లీ డిసైడ్ ఇట్ యూజింగ్ రైట్ హ్యాండ్ థమ్ రూల్ రైట్ హ్యాండ్ థమ్ రూల్ రైట్ హ్యాండ్ థమ్ రూల్ మీకు తెలుసు ఏంటి రైట్ హ్యాండ్ థమ్ రూల్ నో 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 నాట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఇస్ డిఫరెంట్ అద్దాన్ రైట్ హ్యాండ్ థమ్ రూల్ ఏంటంటే ఇలా మీ ఫింగర్స్ ఉంటాయి అండ్ దిస్ ఈస్ యువర్ థమ్ ఓకే I'm not sure it looks like what I want to draw, but yeah. Is it okay? Does it look like a right hand thumb rule? No, not solenoid. No, no, no. Ah, yeah, that is correct. Yeah, magnetic field. So this is the right hand of some guy. This right hand thumb lo ee thumb direction enti ante a bar cross b bar amma ee curled fingers edaithe unnayo ee curled fingers lo first a bar ante curl ila tirige vadanu ante first a bar avvali touch avvali taruvatha b bar touch avvali That's the point here. And this is A bar, then comes B bar. If this is A bar, first you encounter A bar, then you encounter B bar. So this is A bar cross B bar. Now, what if you encounter B bar first? B bar cross A bar chesthe, aa direction ettu untundo cheppagalra? సేమ్ ఉంటుందా ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ ఉంటుందా లేకపోతే ఆపోజిట్ ఉంటుందా అమ్మ డైరెక్షన్ అర్థమైందా ఇక్కడ డైరెక్షన్ అర్థం కావడం ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అర్థమైతేనే అర్థమైందని చెప్పండి లేకపోతే అర్థం కాలేదని చెప్పండి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నో ఓకే ఫైన్ అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్తాను ఓకే కొంతమందికి అర్థం కాలేదు చెప్తాను చూడండి ఇప్పుడు నువ్వు ఏం చేయంటే నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ నీ టేబుల్ ఉంది కదా నీ టేబుల్ మీద ఇక్కడ ఒక బ్లూ పెన్ పెట్టు ఇక్కడ ఒక రెడ్ పెన్ పెట్టు బ్లూ పెన్ రెడ్ పెన్ రెండు పెట్టు ఈ బ్లూ పెన్ రెడ్ పెన్ ని ఇలా గ్రాబ్ చేయి ఇలా రైట్ హ్యాండ్ తో గ్రాబ్ చేయి రైట్ హ్యాండ్ తో గ్రాబ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లూ టచ్ అవుద్ది తర్వాత రెడ్ టచ్ అవుద్ది అప్పుడు నీ థంబ్ పైకి పాయింట్ చేస్తుందిగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉందంట ఇది మరి అంతే మరి సింపుల్ అంతే ఇప్పుడు ఇది ఏ ఇది బి అప్పుడు ఏ క్రాస్ బి పైన ఉంటుంది అంతే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే మీకే అర్థం అవుతూ ఉంటుందిలేండి సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేసి మనం చేయవచ్చమ్మా ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమై ఉంటుంది ఓకే మణికంఠకు అర్థమైంది ఓకే రైట్ ఫైన్ సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేసి దాని డైరెక్షన్ కనుక్కోవచ్చు అయితే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ఏ బార్ రెండు సేమ్ కాదండి ఎందుకంటే ఏ బార్ క్రాస్ బి బార్ పైన ఉంటే బి బార్ క్రాస్ ఏ బార్ కింద ఉంటుంది రైట్ సో నౌ లెట్ అస్ స్టడీ మోర్ అబౌట్ దిస్ క్రాస్ ప్రొడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి సైన్ థీటా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ని ఏబి సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అని రాశాను ఓకే This is what you got to remember. ఇప్పుడు ఈ ఈ పేజ్ అంతా క్లియర్ కదా నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ముందు
Let us see how to find out the cross product of two vectors. మరి ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కోవాలి అంటే ఆ ఎన్ క్యాప్ ఎవరో తెలియాలి మనకి. ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఏబి ఇంటూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. నేను మాడ్యులస్ అప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఒక వెక్టర్ కదమ్మా, దాన్ని మాడ్యులస్ అప్లై చేస్తే ఆబ్వియస్లీ అది ఒక నెంబర్ అయిపోతుంది. ఇస్ ఈక్వల్ టు ఏబి ఇంటూ రైట్ సైడ్ కూడా మాడ్యులస్ అప్లై చేస్తున్నా, ఇది ఎలాగో నెంబర్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎన్ వస్తుంది ఇక్కడ. Okay, then can I write modulus of A bar cross B bar is equal to simply AB sin theta. Endukante n anedi unit vector kada, dani modulus 1, so it becomes AB sin theta. Clear? Modulus of A bar cross B bar nen raskochu ante AB sin theta ani raskochu. So let's take an example and try to understand this. ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నా అదే తీసుకుంటా. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 3 యూనిట్స్, మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇస్ ఈక్వల్ టు 4 యూనిట్స్, అండ్ థీటా ఇస్ ఈక్వల్ టు 37 డిగ్రీస్. సేమ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ యాక్చువల్ గా నువ్వు కనుక్కోలేవు. ఎందుకు కనుక్కోలేవు అంటే ఈ వెక్టర్స్ అసలు ఏ డైరెక్షన్ లో ఉన్నాయో తెలిస్తే కదా నీకు ఏ క్రాస్ బి తెలిసేది. నువ్వు ఇది కనుక్కోలేవు కాబట్టి నేను ఏం అంటే ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కోకుండా దాన్ని మాగ్నిట్యూడ్ కనుక్కోమన్నా. దాన్ని మాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఇది ఒకటి యూజ్ అవుతుంది కదా, సరిపోతుంది. సో ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్, ఇస్ ఇట్ క్లియర్? సో వాట్స్ ది ఆన్సర్? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ని ఎలా, ఏ బార్ క్రాస్ బి బార్ ని నువ్వు కనుక్కోలేవు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ని కనుక్కుందాం. ఎంత అంటే 3 × 4 × sin 37 degrees, కరెక్ట్? దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి? And 37 is how much? No idea. 3/5. So 3 × 4 × 3/5. మీరు కూడా పెన్ పేపర్ పక్కన పెట్టుకుని చేయాలండి. The answer is 36/5 units. And 7.2. Okay. Now we'll go to the actually important thing here in cross product. అది ఏంటంటే మనం డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యో అదే ప్యాటర్న్ ఫాలో అవుతుందా. ముందు ఏ డాట్ బిని ఏబి కాస్ తీటా ఒకవేళ వెక్టర్ ఫామ్ లో ఇస్తే ఎలా చేయాలి అది చూద్దాం. ఇఫ్ ఇది చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్, హౌ డు యూ ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? ఇది ఎలా చేస్తారు? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు, మైనస్ ఈ రెండు చేస్తారు, అంతేనా? ఇది ఎప్పుడైనా మీరు చూసారా? ఉంటుందేమో 10th లో ఇది కూడా. ఎనీ ఐడియా అబౌట్ దిస్? నో ఐడియా. ఓకే ఫైన్, రైట్. దిస్ ఇస్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, రైట్? ఐ విల్ టెల్ యూ హౌ టు డూ. If A bar is equal to, ఇందాక చేసినట్టు A1 × I plus A2 × J plus A3 × K and B bar is equal to
B2 into I, sorry, B1 into I plus B2 into J plus B3 into K. ఇలా ఉందనుకోండి. అప్పుడు A bar cross B bar ని ఎలా చేయాలి యాక్చువల్ గా అంటే, I'm not going to give you a formula, but rather an example will be best. ఎందుకంటే formula గుర్తు పెట్టుకోవడం కన్నా example చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా కాదు ఇది, ఓన్లీ ఇదంతా మనం చేసేది. అండ్ ఫిజిక్స్ అసలు యాక్చువల్గా మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదంతా ఫిజిక్స్ అర్థం చేసుకోవడానికి ఏదైతే బేసిక్ కావాలో అదే నడుస్తుంది ఇప్పటికి కూడా. ఒక 1 మంత్ అదే నడుస్తుంది. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా చేయాలంటే, ముందుగా ఇక్కడ ఐ రాయాలమ్మా, జేకే ఆర్డర్ లో ఐ జేకే రాయాలి. ఫస్ట్ ఏ వార్ ఉంది కాబట్టి ముందు ఏ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. కోఎఫిషియెంట్స్ A1, A2, A3 ఈ 3 కోఎఫిషియెంట్స్ రాయాలి. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఏంటంటే B1, B2, B3. దీన్ని సాల్వ్ చేస్తే ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చేస్తుంది అంతే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ముందుగా ఒక చిన్న హింట్ లాగా ఇక్కడ రాస్తాను. ముందుగా ఇక్కడ ఐ అనే నెంబర్, ఐ అనే నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి. ఐ రాసిన తర్వాత ఐకి డయాగ్నల్ గా ఎవరున్నారంటే A2, B3. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత సపరేట్ వీళ్ళిద్దరిని చేయాలి మల్టిప్లై చేసి, అంటే A2, B3 చేసి మైనస్ A3, B2 చేయాలి. ఐ అయిపోయింది. ఓకే, బెటర్ అన్నిటికీ సేమ్ కలర్ తీసుకుంటా. నేను కలర్ కలర్ కోడ్ యూజ్ చేస్తున్నా చూడండి. బ్లూ ఫస్ట్ బ్లూ, ఓకే. నెక్స్ట్ ఐ విల్ గో విత్ బ్లాక్. నెక్స్ట్ జే జే రాయాలమ్మా. ఎప్పుడైతే నువ్వు ఐ రాస్తావో, ఈ ఐ రాసినప్పుడు ఐ కింద ఉన్న కాలం మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు. జే రాసినప్పుడు జే కింద కాలం మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో జే రాసినప్పుడు ఏం చేయాలంటే A1 ని B3తో మల్టిప్లై చేయాలి. సో ఇదంతా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది, బట్ చూడడానికి అలా అనిపిస్తుంది. ఫీల్ ఇద్దరిని మల్టిప్లై చేయాలి. దిస్ ఇస్ ద బ్లాక్ స్టఫ్. నౌ ఐల్ గో విత్ రెడ్. ఫైనల్లీ జే, ఫైనల్లీ ఐ మీన్ కే. కే చేసేటప్పుడు A1 ని B2తో అండ్ A2 ని B1తో ఇలా మల్టిప్లై చేయాలి. ఓకే, సో అప్పుడు కింద ఇలా రాయాలంటే ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవద్దు, బట్ యాజ్ అ ఫార్ములా నేను రాస్తున్నాను, నేను రాయాలి కాబట్టి. బట్ మీరు ఎగ్జాంపుల్స్ చేస్తే ఇంకా తొందరగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఐ ఇంటూ A2 B3 మైనస్ A3 B2. ప్యాటర్న్ అర్థమైంది కదా. ఫస్ట్ ఇక్కడ ప్లస్ వస్తుంది. ఎప్పుడైతే జే చేస్తావో దానికి మైనస్ తో మల్టిప్లై చేయాలన్న, అంటే ఆల్టర్నేట్ ప్లస్ మైనస్. జే చేసేటప్పుడు ఏమొస్తుందంటే A1 B3 మైనస్ A3 B1, అంటే 1 3 3 1 ప్లస్ కే చేసేటప్పుడు, కే అంటే థర్డ్ వన్ కదా, అంటే 1 2 ఉంటుంది. A1 B2 మైనస్ A2 B1. దిస్ ఈస్ హౌ యు హావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, షెల్ వి టేక్ అన్ ఎగ్జాంపుల్ బెటర్ అండర్స్టాండింగ్. ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 డైమెన్షన్ తీసుకుంటా. ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే, బి బార్ ఇస్ ఈక్వల్ టు జే ప్లస్ కే. ఇలా రాశాను, ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్నాను. చూడండి ఎలా చేస్తుంది. ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని డైమెన్షన్స్ ఉన్నా కూడా నువ్వు ఐజేకే 3 రాయాలి. సో లిజన్ దిస్, యూ డ్రా ద డిటర్మినెంట్ ఫస్ట్. సో ఐ జే కే. సో ఏ కోఎఫిషియెంట్స్ ఏంటంటే 1 1 0 కదా నాన్న,
బి కోషన్స్ ఏంటంటే 0 1 1 ఇష్టే అర్థమైంది కదా దెన్ యు రైట్ దిస్ ఎస్ ఫస్ట్ ఐ ఇంటూ ఏమొస్తుందో చెప్పగలరా ఐ ఇంటూ ఏమొస్తుంది ఆ ఐ అనే ఇది వదిలేసి మిగతా రెండు తీసుకోవాలి వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో అంటే వన్ మైనస్ జీరో నెక్స్ట్ జే రాసేటప్పుడు మైనస్ రాయాలి మైనస్ జే ఇంటూ ఈ కాలం వదిలేస్తే వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో ఇంటూ జీరో జీరో అంటే వన్ మైనస్ జీరో అర్థమవుతుందారా ఎస్ గుడ్ 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 ప్లస్ కే అంటే ఫస్ట్ ప్లస్ మైనస్ తర్వాత ప్లస్ ఈ మైనస్ ఎప్పుడు మర్చిపోద్దు కే ఇంటూ ఏమొస్తుంది వన్ ఇంటూ వన్ వన్ మైనస్ జీరో So the answer is A bar cross B bar is equal to I minus J plus K. That's it. Vector vachinda leda? So okay, time aipothe